పెగసిస్ పైవేర్ అంటే ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది ఈ వివరాలు చాలామందికి ఆసక్తి కలిగిస్తుంది ఇప్పుడు ఎందుకంటే పెగసిస్ పైవేర్ని ఉపయోగించుకొని మన దేశంలో రాజకీయ నాయకులు జర్నలిస్టులు ఇతరుల ప్రముఖుల టెలిఫోన్లు హ్యాకింగ్ అయినాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఆసక్తి పెరిగింది ఇసి పెగసిస్ పైవేర్ అనేది ఒక టెక్నాలజీ ఈ టెక్నాలజీని ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ అనే సంస్థ రూపొందించింది సో ఈ టెక్నాలజీ ఏంటంటే మీరు మీ ఫోన్లోకి ఎవరి ఫోన్లోకి అయినా దీన్ని పంపించేయచ్చు సో ఒకసారి పెగసిస్ పైవేర్ మన ఫోన్లోకి ఎంటర్ అయితే ఎలా ఎంటర్ అవుతుందో చెప్తాను నేను ఒకసారి పెగసిస్ పైవేర్ మన ఫోన్లోకి ఎంటర్ అయితే ఇక మన ఫోన్ మొత్తం ఆ పంపి ఆ స్పైవేర్ పంపించిన వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది సో మనము మన కాంటాక్ట్స్ అన్నీ ఆ పెగసీ పైవేర్ పంపించిన వాడు చూడగలుగుతారు మన కన్వర్జేషన్ మన చాట్స్ ఎవరెవరితో వాట్సాప్లో మాట్లాడినా మనం బ్రౌజింగ్ దేన్ని సర్చ్ చేసినా మనము మనం ఎవరితో మాట్లాడుతున్నామో ఆ ఫేస్ టైంలో మాట్లాడితే వాళ్ళ వీడియోలు కూడా వాళ్ళు పట్టేసుకుంటాడు సో ఎవ్రీథింగ్ మన టెలిఫోన్తో మనం ఏమేమి యాక్టివిటీ చేస్తే ఆ యాక్టివిటీ మొత్తం ప్రాసెస్ అయి క్యాప్చర్ అయిపోతుంది అంటే మన పెగసిస్ వేర్ ఎవరైతే పంపాడో వాడు ఒక రకంగా మీపై నిఘా పెట్టచ్చు అంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎంతసేపు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు సో వాళ్ళు ఎవరు మీకు మీ మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరున్నారు మీ డేటా మీ ఫోన్లో స్టోర్ అయిన మొత్తం డేటా క్యాప్చర్ అవుతుంది డేటానే కాదు ఆ డేటాను డిస్క్రైబ్ చేసే డేటా మెటా డేటా క్యాప్చర్ అయిపోతుంది మీరు స్టోర్ చేసుకున్న ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ మీరు ఎవరు ఏమేమి బ్రౌజ్ చేశారు ఎవ్రీథింగ్ మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళారు ఎవ్రీథింగ్ క్యాప్చర్ అయిపోతుంది సో ఇది పెగసీ స్పైవేర్ను పంపించి రిమోట్గా పంపించేటప్పుడు మీ ఫోన్లోకి పెగసి స్పైవేర్ వస్తుందని మీకు తెలియదు అది ఎంటర్ అయిందని మీకు తెలియదు మీకు ఏమాత్రము తేడా అనిపించదు ఈ స్పైవేర్ ఒక్కసారి మన ఫోన్లో ఎంటర్ అయితే మనం మన ఫోన్ మొత్తాన్ని ఎవరో ఒకరు ఎక్కడో కూర్చొని దూరంగా రిమోట్గా రహస్యంగా పెగసిస్ పైవేను ప్రయోగించిన వ్యక్తి మొత్తం క్యాప్చర్ చేసేస్తాడు ఇది దీని ఉద్దేశం ఈ పెగసిస్ పైవేర్ ఎలా పనిచేస్తుంది ఇది మరి ఎలా ఎంటర్ అవుతుంది మన ఫోన్లోకి చాలా సింపుల్ మన ఫోన్లోకి ఎంటర్ అయ్యటానికి రకరకాల పద్ధతులు ఇప్పుడు ఉదాహరణకు ఇతర వైరస్లు అయితే ఇతర మీకు వైరస్లను ఇట్లాంటి వాటిని ఎక్కించాలంటే కొన్ని సందర్భాల్లో మీ ఫోన్ ఫిజికల్గా తీసుకోవాలి మీ ఫోన్ ఫిజికల్గా ఎవరు ముట్టుకొని ఎక్కేల్సిన అవసరం లేదు సింపుల్గా మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చి వచ్చి పంపించి లేదు మీరు ఒక ఈమెయిల్ పంపించి మీకు ఏదైనా ఒక లింక్ పంపించి మీరు ఆ టెక్స్ట్ మెసేజ్ క్లిక్ చేసినా మీరు ఆ ఈమెయిల్ క్లిక్ చేసిన ఇమీడియట్గా మీకు తెలియకుండానే మీరు గుర్తించకుండానే మీ సెల్ ఫోన్లోకి ఈ పెగసిస్ పైవేర్ వచ్చి కూర్చొని తన యజమానికి తాను ఎవరైతే పంపించారో వారికి మీ గురించి మాత్రం సమాచారాన్ని ఇస్తూ ఉంటుంది మీరు ఫోన్తో ఏమేం చేస్తే అది వారికి వెళ్ళిపోతుంటుంది సో దీంట్లో సహజంగా మనకు ఇతర వైరస్లు అయితే ఒక కొన్ని రకాలుగా మనం గుర్తించవచ్చు ఉదాహరణకు మీకు అనుకోకుండా మీరు జనరల్గా వాడుతున్నంత డేటా కన్నా ఎక్కువ డేటా ఖర్చు అయిపోతుంది అనుకోండి మీరు ఇంత డేటా కొనుక్కుంటారు ఆ డేటా కన్నా ఎక్కువ డేటా ఖర్చు అవుతుంది రొటీన్గా మీరు వాడుతున్న డేటా కన్నా అదొక సిమ్టమ్ ఓహో మీ ఫోన్లోకి ఏదో వైరస్ ఎంటర్ అయింది అది మీరు తినడమే కాదు మీరు వాడడమే కాదు ఆ వైరస్ కూడా డేటా వాడుతుంటుంది కనుక అది మీ కడుపులో అమీబా మీ మీరు తినే ఆహారాన్ని అది తింటుంది కనుక ఆ రకంగా ఈ వైరస్ కూడా మీ డేటాను కొంత తినేస్తూ ఉంటుంది సో అందువల్ల మీరు వాడుతున్న డేటా కన్నా ఎక్కువ డేటా కన్సూమ్ అవుతుంది అలాగే బ్యాటరీ కూడా తొందరగా డిశ్చార్జ్ అవుతుంది అంటే అర్థం ఏంటి మనమే బ్యా మనం మనం వాడే బ్యాటరీ కాదు వైరస్ కూడా బ్యాటరీ వాడుతుంది అది కూడా వాడుతుంది కనుక మీకు డేటా ఎక్కువ ఎక్కువ ఖర్చు అవుతుంది బ్యాటరీ తొందరగా లీక్ అవుతుంది అంటే అదొక ఇండికేటర్ కానీ ఈ పెగసిస్ విషయానికి వచ్చే వరకు ఈ ఇండికేటర్ కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదు అంటే ఇది కంపారిటివ్లీ మనకు తెలిసేంతగా డేటా కానీ బ్యాటరీ కానీ వినియోగించదు సో ఇది పెగసిస్కున్న ప్రమాదం సో దీన్ని మీ ఫోన్లోకి పెగసిస్ ఎంటర్ అయిందా గుర్తించడం కూడా చాలా కష్టం డిటెక్ట్ కూడా చేయడం కష్టం కొద్దిగా ఐఫోన్లలో మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది కనుక అన్లెస్ మీరు ఏదన్నా ఫోరెన్సిక్ టెస్ట్ చేయించుకుంటే తప్ప మీ ఫోన్లోకి పెగసిస్ పై వేరు వచ్చి కూర్చున్నదా అనేది మీకే తెలియదు సో మీకు తెలియకుండానే మీరు వాడుతూ ఉంటారు ఇది నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ కంపెనీ దీన్ని డెవలప్ చేసింది ఎన్ఎస్ఓ చెప్పేది ఏంటంటే మేము దీన్ని ప్రభుత్వాలకు ప్రభుత్వ సంస్థలకు మాత్రమే అమ్ముతాము అని ఎన్ఎస్ఓ అధికారికంగా చెప్తోంది ఇప్పటికీ ప్రపంచముల్లో నలభై దేశాల్లోని అరవై క్లయింట్లకు మేము అమ్మాము అని ఎన్ఎస్ఓ ప్రకటించింది కానీ ఇప్పటి వరకు ఎన్ఎస్ఓ ఆ క్లయింట్లు ఎవరో చెప్పలే ఫార్టీ కంట్రీస్ సిక్స్టీ క్లయింట్స్ అని చెప్పింది ఇది ఎప్పుడు పాపులర్ అయిందంటే ఈ పెగసిస్ సౌదీ అరేబియాలో కసోగి అనే ఒక జర్నలిస్ట్ మర్డర్ చేసినప్పుడు ఆయన ఫోన్ను ఉపయోగించి ఆయన ఆయన ఫోన్ను క్యాప్చర్ చేస్తానికి ఈ పెగసిస్ పైవేర్ను వాడారు అక్కడ ఉన్న అధికార వ్యవస్థలు అని బయటకు వచ్చినప్పుడు ఇది అందరికీ తెలిసింది ఇంకా ఇంకొక ప్రమాదం ఏంటంటే ఈ పెగసిస్ పైవేర్తోని కేవలం మన టెలిఫోన్లో ఉన్న డేటా క్యాప్చర్ చేయడము మన సంభాషణలను క్యాప్చర్ చేయడము మన చార్ట్స్ను క్యాప్చర్ చేయడము మన మెసేజెస్ క్యాప్చర్ చేయడము మనం ఏమేమి ఇంటర్నెట్లో చూస్తామన్న బ్రౌజింగ్ హిస్టరీని క్యాప్చర్ చేయడమే కాదు మీకు సంబంధము లేని ఈమెయిల్ మీలో తీసుకొచ్చి పెడుతుంది మీరు సంబంధం లేని డేటాను తీసుకొచ్చి మీ ఫోన్లో పెడుతుంది దీన్ని ఉపయోగించుకొని మీ పైన అక్రమ కేసులు పెట్టచ్చు అంటే ఉదాహరణకు నేను ఇదివరకు కూడా చెప్పాను ఒక నిషేధిత సంస్థకు సంబంధించినటువంటి వారితో మీరు ఈమెయిల్ మీ నుంచి ఈమెయిల్ పోయేలా చేస్తుంది సో ఇమీడియట్గా రేపు పోలీస్ భద్రతా బలగాలు వచ్చి ఇంకొక నువ్వు ఫలానా నిషేధిత సంస్థకు ఈమెయిల్ ఇచ్చావు ఫలానా నిషేధిత సంస్థకు సంబంధించిన డేటా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇంకో నీ ఫోన్లో ఉన్నాయి అని ఈ పెగసిస్ పై వేరు మీ ఫోన్ నెంబర్ల లిస్టులోకి మీరు స్టోర్ చేసుకొని ఏ తీవ్రవాదుల నెంబర్లు కూడా అందులో స్టోర్ అయ్యేలా చేయగలుగుతుంది సో మీకు తెలియకుండానే ఈ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు మీరు చేసినట్టుగా భద్రతా బలగాలకు సాక్ష్యం లభించే ప్రమాదం ఉంది దీని ఆధారంగా చేసుకుని ఇటీవల బీమా కోరగా కేసులో కొంతమంది పైన ఈ ఇలాంటి పైవేరు వాడి అక్రమ ఎవిడెన్స్ను సాక్ష్యాధారాలు మోపారన్నది ఇవాళ విమర్శ ఆరోపణ అది ఎంత నిజమో మరి ప్రభుత్వం చెప్పాలి ప్రభుత్వ వ్యవస్థల మీద ఈ ఆరోపణ అయితే ఉంది సో ఈ పెగసీస్ వేర్కి ఎంత ఖర్చు అవుతుంది ఇది ఫస్ట్ ఇది టెక్నాలజీ మనకు అర్థం కావాల్సింది ఇది ఒక్కరిని టార్గెట్ చేసడానికి ఇంత ఇద్దరిని టార్గెట్ చేయడానికి ఇంత ఉండదు దీనికి కావాల్సింది ఏంటంటే ఒకటి టెక్నాలజీ రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అంటే ఎందుకంటే మళ్ళీ పెగసిస్ పెగసీస్ వేర్ను ప్రయోగించి నువ్వు ఖాళీ కూర్చోవు కదా ఆ పెగసిస్ పై వేను ఉపయోగించుకొని అది ఎవరి ఫోన్లలోకైతే ఎంటర్ అయిందో వాళ్ళ డేటాను క్యాప్చర్ చేయాలి వాటిని ప్రాసెస్ చేయాలి మానిటరింగ్ చేయాలి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంటుంది దీనికి కావాల్సిన ట్రైనింగ్ కూడా అవసరం ఉంటుంది సో పెగసిస్ వారు టెక్నాలజీకి ఆరున్నర లక్షల డాలర్లు ఛార్జ్ చేస్తారు ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో వాళ్ళు ఇచ్చిన కేటలాగ్ సిక్స్టీన్ తర్వాత రేట్ రివైజ్ అయి ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కడా కొత్త కేటలాగ్ ఇవ్వాలి ఇప్పటివరకు సో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇచ్చిన ప్రైస్ క్యాటలాగ్ ఎన్ఎస్ ఇచ్చిన దాని ప్రకారము ఆ సిక్స్ అండ్ హాఫ్ లాక్ డాలర్లు ఆరున్నర లక్షల డాలర్లు ఈ టెక్నాలజీ ఖర్చు అవుతుంది తర్వాత ఒక మూడున్నర లక్షల డాలర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మ్యాన్ పవర్ ట్రైనింగ్కు ఛార్జ్ చేస్తారు అంటే సుమారు పది లక్షల డాలర్లు మీరు చెల్లిస్తే వెరీ చీప్ ఏడున్నర కోట్లు మనకు కాస్ట్లీ ప్రభుత్వాలకు చాలా చీప్ కావాలనుకుంటే మీకు ఈ పెగసిస్ స్పైవేర్ను మీకు ఆ టెక్నాలజీ ఇస్తారు అంటే మీరు ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని ఒక్కరి ఫోన్ హ్యాకింగ్ చేస్తారా నాలుగు ఫోన్లు హ్యాకింగ్ చేస్తారా మీ ఇష్టం దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు మీ మ్యాన్ పవర్కు ట్రైన్ కూడా చేస్తారు మీరు ఎలా పెగసి పైవేర్ను ఎవరి ఫోన్ ఇతరుల ఫోన్లోకి ఎలా ప్రవేశపెట్టాలి ఫోన్లోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆ ఫోన్లో ఉన్న డేటాను ఎలా క్యాప్చర్ చేయాలి ఎలా ప్రాసెసింగ్ చేయాలి ఎలా మానిటరింగ్ చేయాలి శిక్షణ కూడా ఎన్ఎస్ఓ అడిస్తాడు ఎన్ఎస్ఓ అధికారికంగా చెప్పేది ఏంటి మేము ప్రభుత్వాలకు మాత్రమే ఈ టెక్నాలజీ ఇస్తాం ఇచ్చేటప్పుడు కూడా కాంట్రాక్ట్లో రాసుకుంటాం దీన్ని మిలిటరీ అవసరాలకు తీవ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు నేరస్తుల్ని వేటా పైన నిఘా పెట్టేందుకు మాత్రమే ఉపయోగిస్తాము అని ఈ టెక్నాలజీ కొంటున్న క్లయింట్ రాసివ్వాలి మాకు అంటున్నారు కానీ అలా రాసిచ్చాక వాళ్ళు నిజంగా దానికే వాడుతున్నారా లేదా రాజకీయ ప్రత్యర్థులపైన ప్రశ్నించే వారిపైన వాడుతున్నారా మానిటర్ చేస్తారా అంటే ఎన్ఎస్ఓ దగ్గర అలాంటి యంత్రాంగం ఏమీ లేదు వాళ్ళు ఇచ్చేటప్పుడు కాంట్రాక్ట్లు రాసుకుంటారు దీన్ని ఇతరత్ర ప్రయోజనాలకు వాడకూడదు భద్రతాపరమైన ప్రయోజనాలకే వాడాలి అని రాసుకుంటారు మరి రాసిన కాంట్రాక్ట్ను కరెక్ట్గా నీ కొన్న క్లయింట్ ఫాలో అవుతున్నాడా అది ఎవరికీ తెలియదు ఎన్ఎస్ఓ కూడా తెలియదు సో అందుకే ఇది నొటోరియస్గా దీన్ని మిస్యూజ్ అనే సౌదీ అరేబియా మొరక్కో లాంటి దేశాలు దీన్ని వాడుతున్నారు ప్రజాస్వామిక దేశాలు దీన్ని వాడడం పైన ఆందోళన వ్యక్తమవుతుంది సో అందువల్ల ఇప్పుడు ఈ పెగసిస్ పైవేరు ఎవరు మన భారతీయుల టెలిఫోన్లలోకి ప్రవేశపెట్టి సమాచారాన్ని తీసుకోవడంలో వాళ్ళ ఉద్దేశం ఏమిటి అనేది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టెలిఫోన్లోకి పెగసిస్ పైవేర్ ప్రవేశపెట్టబడింది ఎందుకంటే ఆయన టెలిఫోన్ ఫోరెన్సిక్ టెస్ట్ కూడా చేశారు అది కూడా తెలియదు దాంతో ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీతో ఎన్నిసార్లు మాట్లాడాడు అభిషేక్ బెనర్జీతో ఎంతో ఎన్నిసార్లు మాట్లాడాడు వాళ్ళకు ఏ ఏ సందేశాలు పంపాడు వారికి ఏ వాళ్ళతో ఏ డేటా షేర్ చేసుకున్నాడు ఆయన ఏ డేటా తీసుకున్నాడు ఇది మొత్తం ప్రశాంత్ కిషోర్ ఫోన్ను స్పైవేర్ పంపించిన వాడికి వెళ్ళిపోయింది సో వెళ్ళిపోయినా బెంగాల్లో గెలవలేదు అదివేరు విషయం ఓడిపోలేదు బెంగాల్లో మమతా బెనర్జీ కానీ అదివేరు విషయం కానీ ఈ సమాచారం మొత్తం వెళ్ళిపోతుంది సో ఇది ఈ స్పైవేర్ పెగర్సి స్పైవేర్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది దాని కథ కమాన్ ఇష్యూ మనకు దీనిగా ఎవరు ఎలా వాడుతున్నారు దీనిపైన చెల్లరేగిన వివాదంపై నేను సెపరేట్గా వీడియో చేశాను మీరు చూసే ఉంటారు దాని లింక్ కూడా ఇస్తాను ఇప్పటికే రెండు వీడియోలు పెట్టాను ఆ రెండు వీడియోలు కూడా చూడండి